రోజు ప్రార్థన చేయిస్తున్నారు ఎవరైనా పట్టించుకుంటే కదా ఆ విషయాన్ని మనం రోజు ప్రార్థన చేస్తాం హై స్కూల్ భారతదేశం నా మాతృభూమే భారతీయులందరూ నా సహోదరులు బహువిధమైన సుసంపన్నమైన దీనికి అర్థం ఒక్కడికి తెలియదు భారతీయులందరూ నా సహోదరులు అంటాడు మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి లవ్ లెటర్ రాస్తాడు మరి అందరూ సహోదరులు అయితే లవ్ లెటర్ రాయకూడదు కదా అది ఎందుకంటే అలా చేయమన్నా హెడ్ మాస్టర్ కొడతారు హెడ్ మాస్టర్ కొడతారు కాబట్టి వీడు ప్రార్థన చేస్తాడు దానికి అర్థం అక్కర్లేదు భారతదేశం నా జన్మభూమి అంటాడు అమెరికాలో ఉద్యోగం చేస్తాడు మరి జన్మభూమికి ద్రోహం కదా ఉద్యోగం చేస్తే వేరే విషయం అంటే చదువు కూడా అక్కడేనా ఆ మాత్రం చదువు మన దగ్గర లేదా లేకపోతే సాధించుకోలేమా చివరికి మొత్తం అన్ని విదేశాలంటే మనం బానిసలైపోమా మళ్ళీ అమెరికా వాడు వచ్చి పెత్తనం చేయడం బ్రిటిష్ వాడు పోదు అందుకోసం మనం చదువుకున్నది అందుకని ఆ మంత్రానికి మంత్రం కాని అక్షరం లేదు వైద్యానికి పనికిరాని ఆకు లేదు అలాగే ఇంకొక మాట చెప్పాడు అందరం ఆత్మవిశ్వాసంతో ఉండడానికి అయోగ్య పురుషో నాస్తి పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు అని చెప్పిందండి మన చదువు మన విద్యా వ్యవస్థ అంతకు